లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్, మధురా నగర్ దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం రహమత్ నగర్ లో ఉన్నాం. గత 3 రోజుల క్రితం ఏదైతే మూగజీవి పైన హింసించడం, అదే విధంగా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడనే ఉన్నాము. ఏదైతే ఆ మూగజీవి ఉందో పెంపుడు కుక్కపై, అదే విధంగా మనుషుల మీద కూడా దాడి చేయడం అది చాలా దారుణమైన విషయం. దాని మీద కాలనీ వాసులే కానీ, లేకపోతే సోషల్ యాక్టివిటీసే కానీ, లేకపోతే ఎవరైతే ఎన్జిఓ తరపున ఉన్న వాళ్ళు హ్యూమన్ రైట్స్ మరియు యానిమల్ రైట్స్ గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఆందోళన చేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తాం. చాలా అవేర్నెస్ రావాలి. ఎంత దారుణం అంటే మూగజీవిని హింసించి దాన్ని కొట్టడం. ఇప్పుడు ప్రస్తుతము ఏదైతే మూగజీవి పేరు బ్లూ ఉందో అది కొంచెం ప్రాణ ఆపే స్థితి నుంచి బయటకు వచ్చిందని అయితే తెలుస్తుంది. కుటుంబ సభ్యులకు మాత్రం తీవ్రమైన గాయాలయ్యాయి. వాళ్ళకి అనేక సర్జరీలు అయ్యాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. మనతో పాటు సోషల్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. చెప్పండి, ఈ ఘటన మొత్తం ఆల్ ఓవర్ హైదరాబాద్లో చాలా దారుణమైన విషయము. సోషల్ మీడియా మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏదైతే జరిగిందో అది చాలా దారుణమైన విషయం అని కూడా చెప్తున్నారు. ఈ వాట్ ఎవర్ ఈ ఇన్సిడెంట్ జరిగిందండి, దీన్ని టోటలీ ఫుల్లీ ఖండిస్తున్నాం. ఇది ఈ యానిమల్స్ మీద, తర్వాత ఈ చిన్న మూగజీవాల మీద ఈ దాడి అనేది చాలా, ఈ సొసైటీలో ఇప్పుడు 2024లో స్టిల్ మనం ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నాము అంటే, ఒక డాగ్ వెళ్ళి రోడ్లో వాకింగ్ తీసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి, దట్టు నార్మల్ అటాక్ కాదు, ఇది వెరీ ఒక చాలా పెద్ద అటాక్ లాగా జరిగింది ఇది. తర్వాత డాగ్ క్రూయల్టీ మీద, యానిమల్ క్రూయల్టీ మీద కూడా వీఆర్ ఫైటింగ్. ట్రిపుల్ ఆర్ షెల్టర్ అండ్ ఫౌండేషన్ తరఫున వీఆర్ కండక్టింగ్ ఏ ప్రొటెస్ట్ టుమారో అట్ కృష్ణకాంత్ పార్క్. ఎవ్రీవన్ ఆర్ ఇన్వైటెడ్ అట్ ఎనీ కాస్ట్, ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్. ఇది ఈరోజు ఇది వదిలేసామంటే ఇలాంటి వాళ్ళు ఇంకొక 100 మంది వస్తారు, వాళ్ళని చూసి ఇంకొక 100 మంది వస్తారు. అట్ ఎనీ కాస్ట్ దీన్ని మాత్రము సహించే ప్రసక్తే లేదు. ఇది దీన్ని ప్రతి చోట ప్రతి ఒక్క ఫోరంలో మనం రైజ్ చేయాల్సిందే. ఇది రేపు పొద్దున్న డిఫరెంట్ డిఫరెంట్ ప్రెజర్స్ కూడా వస్తాయి మన మీద. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అనే పాయింట్ ఉండదు. దీని మీద ట్రిపుల్ ఆర్ షెల్టర్ అండ్ ఫౌండేషన్ తరఫున వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఆన్ దిస్ ఇష్యూ అట్ ఎనీ కాస్ట్. అండ్ దీనికి వీళ్ళకు, ఈ ఫ్యామిలీకి, డాగ్కి జస్టిస్ అయ్యే వరకు కూడా వీఆర్ నాట్ గోయింగ్ టు కాంప్రమైజ్ ఆన్ దిస్ అండి. ఇదే విధంగా చాలా అనేక సార్లు కుక్కలపైన దాడి లేదా కుక్కలు మనుషులపైన దాడి జరుగుతూ ఉంటుంది. ఒకవైపు ప్రభుత్వం కూడా సరిగా స్పందించదు. అంటే జిహెచ్ఎంసీ ఉన్న మానిటర్ కేంద్రాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక ప్రాపర్ స్టెలైజేషన్ అనేది కుక్కలకు ఇవ్వవు. ఎంతసేపు కుక్కలను తీసుకెళ్ళి పట్టుకెళ్ళి పాయిజన్ ఇచ్చి చంపేద్దామని ప్రతి మంది అదే చూస్తుంటారు. కానీ అసలు వాటి కోసం మనం ఏం చేయగలుగుతాము, ఎలా ఈ బర్త్ కంట్రోల్ అనేది కంట్రోల్ చేయగలుగుతాం అనేది ఇవన్నీ ఎందుకు ఉండవు? అసలు ప్రభుత్వం ఎందుకు కుక్కల పట్ల ఆసక్తి ఎందుకు చూపించదు? బేసిక్లీ గవర్నమెంట్కి మెయిన్ ఓట్స్ అండి. మా గౌతమ్ లాంటి వాళ్ళు మేము మణికొండ నుంచి, సో మేమందరం కూడా వీటి కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా. మా ఏరియాలో కూడా కౌన్సిలింగ్స్ అండ్ వీ కంటిన్యూస్లీ ఫాలో అప్ విత్ మున్సిపాలిటీ. ఇప్పుడు మాది మున్సిపాలిటీ, సో అట్లా ప్రతి ఏరియాకి కొంతమంది వాలంటీర్స్ గ్యాదర్ అయ్యి, యానిమల్ లవర్స్ కానీ యాక్టివిస్ట్స్ కానీ గ్యాదర్ అయ్యి గవర్నమెంట్ని ప్రెషరైజ్ చేయాలండి. సో దే హ్యావ్ టు నో మన, అంటే యానిమల్ వాలంటీర్స్కి కూడా ఇంతమంది ఓటింగ్ సిస్టమ్, వాళ్ళకి జస్ట్ దే నీడ్ అ ఓట్స్. అండ్ యాజ్ ఐ నో, నాకు నా నాలెడ్జ్ ప్రకారం ప్రతి అఫీషియల్ అంటే పంచాయత్ కానీ మున్సిపాలిటీ కానీ జిహెచ్ఎంసీ కానీ దే హ్యావ్ అ ఫండ్స్, దే హ్యావ్ అ ఫండ్స్ ఫర్ స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్. పబ్లిక్ అవేర్నెస్ రావాలండి. ఫీడర్స్ మీద కామెంట్స్, రోడ్ మీద కార్ పెట్టుకొని దాని కింద కుక్క పడుకోవద్దని, ఇలాంటి ఇష్యూస్ అన్నీ, అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు బేసిక్లీ రూల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది, అది అవేర్నెస్ రావాలి పబ్లిక్లో. అంటే మనలాంటి వాళ్ళు ఏమి చెప్పాలి మేము. సుప్రీంకోర్టులో ఆర్టికల్ కూడా పాస్ అయింది, అంటే ఏవైతే స్ట్రీట్ డాగ్స్కి అన్నం పెట్టొచ్చు, దానివల్ల ప్రాబ్లం లేదు. అయినప్పటికీ కూడా ఎవరైతే స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేస్తూ ఉంటారో వాళ్ళపైన ఇప్పటికీ దాడులు జరుగుతుంటాయి. దాని మీద ఏమంటారు? సమాజం ఎట్లయిపోయిందంటే మనుషులు వద్దు, కుక్కలు కూడా వద్దన్నట్టుంది ఇప్పుడు. అదే ఇంక సమాజం దేనికి అసలు ఏం ఎదురు చూసుకుంటుంది, ఇంకేం కోరుకుంటున్నారు జనాలు అర్థం కావట్లేదు. దీంతో 428, 429 యాక్ట్స్ ఇచ్చారు యానిమల్ క్యూరిటీ కింద. అసలు యాక్ట్స్ ఏ అసలు మనుషులపైన వర్తవుతున్నాయా అనిపిస్తుంది. కుక్కలు కాదు, జంతువులకు కాదు, మనుషులు కూడా వర్తించట్లేదు అటువంటి యాక్ట్స్ ఉన్నాయి. పాలసీ స్ట్రాంగ్ ఉండాలండి, పనిష్మెంట్ ఉన్న యాక్ట్స్ ఏదైనా స్ట్రాంగ్ ఉండాలి. 1960లో వచ్చిన యాక్ట్స్ని 1971లో అమెండ్ చేస్తారు దాన్ని. అసలు దాని తర్వాత అసలు దాన్ని పట్టించుకునే ఎవడు లేడు, ఓకేనా? ఎవరు లేరు అసలుకి. రాజకీయం అనేది డబ్బు వరకే, వాళ్ళ ఇంటి వరకే, కానీ సొసైటీ కోసం కాదు. ప్రశ్నిస్తేనే గొంతు సొసైటీలో బతుకుతున్నాం మనం, అది మెయిన్ థింగ్. ఎంతైనా కక్ష ఉన్నా మనుషులను కొట్టుకొని సావండి, దానికి ఎవరు వద్దన్నాం, చచ్చిపోండి. కానీ కుక్కల పైన ఎందుకు వస్తున్నారు? కుక్కలు ఏం చేస్తున్నాయి? మీ ఏమి దోచుకొని పోతున్నాయా?
మీ సంసారాలు పాడేస్తున్నాయా, మీ పిల్లల్ని నేర్చుకొని పోతున్నాయా ఒక మాట. అదేవిధంగా ఒక కుక్క కరిచేసరికి ఎన్టీవీ ఎన్టీ ఆర్టీవీ ఈటీవీ అని ఓ దానికి అసలు ఎట్లా అంటే అలర్ట్ అలర్ట్ అని పెట్టేస్తారు ఒక 30 సెకండ్స్ 1 మినిట్ వరకు. ఇప్పుడు ఎందుకు రావట్లేవండి? వై దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రంట్? హ్యూమన్ ఎథిక్స్ వాల్యూస్ పోయింది, ఆల్మోస్ట్ ఇట్ హస్ గాన్ ఇన్ వెయిన్స్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ అ రేప్ ఆర్ ఇట్ ఈస్ ఎ మర్డర్ ఆర్ ఎనీథింగ్ ఇస్ నథింగ్ ఫర్ హ్యూమన్స్. ఎట్లీస్ట్ సేవ్ యానిమల్స్. ఓకే సార్, లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి నో మోర్ 50 అని చెప్పి ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్కరు ఫైట్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ నో మోర్ 50 అంటే జస్ట్ ఇప్పుడు ఎవరైనా యానిమల్ని అబ్యూస్ చేసేసి కొట్టినా చంపేసినా ఏమైనా చేసినా 50 రూపీస్ బెయిల్తో బయటకు వచ్చేయచ్చు. సో దాన్ని వద్దు అని చెప్పి లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి గవర్నమెంట్లో ఫైట్ చేస్తున్నారు, పొలిటికల్గా ఫైట్ చేస్తున్నారు, ఈవెన్ మెనీ సెలబ్రిటీస్ ఆల్సో ఫైటింగ్. బట్ స్టిల్ ఎన్ని గవర్నమెంట్స్ ఈ 20-30 ఇయర్స్లో మారినా ఇప్పుడు దాకా దాని మీద ఒక్కరు కూడా దాని మీద డెసిషన్ తీసుకోలేదు. సో ఎందుకు? ఎందుకంటే బికాస్ యానిమల్స్ డోంట్ హ్యావ్ ఎనీ ఓటింగ్ రైట్. ఇప్పుడు యానిమల్స్కి కనుక ఓటింగ్ రైట్ ఉండి, ఇప్పుడు హైదరాబాద్లో 7-8 లాక్స్ డాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 7-8 లాక్స్ డాగ్స్ కూడా ఓటింగ్ రైట్ వస్తే ప్రతి పార్టీ వాడి కుక్కల వెనకాలే తిరుగుతారు. ఆ 7-8 లాక్స్ డాగ్ ఓట్స్ కూడా మాకే రావాలని ప్రతి పార్టీ వాటి వెనకాల తిరుగుతారు. ఇప్పుడు వాళ్ళకి రైట్ లేదు కాబట్టే కదా. సో వాళ్ళకి రైట్ లేదు కాబట్టి వెనకాల మాలాంటి యానిమల్ లవర్స్ అయినా సరే, యానిమల్స్ అంటే ఎమోషన్స్ ఉండే వాళ్ళైనా సరే, మేము వాళ్ళ గురించి కొట్లాడేది, వాటి గురించి ఫైట్ చేసేది. ఇదివరకు మనం ఉండే సివిలైజేషన్ హంటింగ్ సివిలైజేషన్లో ఉండేది. మనం బతికిందలా అండ్ హ్యూమన్ రేస్ స్టార్ట్ అయిందే ఫారెస్ట్ ఏరియాస్ నుంచి. అక్కడ ఫుడ్ ఏంటి? హంటింగ్, హంటింగ్తో ఫుడ్. సో అట్లా మన హ్యూమన్ రేస్లో నాన్ వెజ్ ఇంట్రడ్యూస్ అయిందే తప్ప ఎవరు దాన్ని ఒక బుక్లో డిఫైన్ చేసి మీరు నాన్ వెజ్ తినాలి మీరు తినద్దు అని చేసింది ఏం కాదు కదా. మేబీ స్లో స్లోగా అది కూడా చేంజ్ అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎవ్రీ వన్ చేంజెస్. ఈవెన్ ఐ క్విట్ నాన్ వెజ్ 5 ఇయర్స్ బ్యాక్. ఐ స్టార్టెడ్ రెస్క్యూస్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ 10-15 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను. నాకు రియలైజేషన్ వచ్చి 5-6 ఇయర్స్ బ్యాక్ వచ్చి నేను మానేసినా నేను. సో చాలామంది ఉన్నారు అట్లాగా, నన్ను చూసి మా ఇంట్లో మానేశారు. సో మమ్మల్ని చూసి వేరే వాళ్ళు, లేకపోతే ఇంకొకరిని చూసి మేము నేర్చుకున్నాం, మమ్మల్ని చూసి వాళ్ళు ఇంకొకరు నేర్చుకుంటారు అంతే. యానిమల్ క్రూయాలిటీ పైన ఎటువంటి చట్టాలు, ఎటువంటి బలమైన చట్టాలు వస్తే బాగుంటుంది అంట మూగజీవులకు? యాజ్ ఆఫ్ నౌ మన గౌతమ్ చెప్పినట్టు 50 రూపీస్తో బెయిల్ తీసేసుకుని వచ్చేసేచ్చు. అంటే రోడ్డు మీద మనకు కనబడితే ఒక్కొక్కరిని చంపేసి కూడా యూ జస్ట్ పే 50 రూపీస్ అండ్ కమ్ బ్యాక్. అండ్ సెకండ్ ఇన్సిడెంట్ కూడా అట్లా చేస్తే కూడా దెన్ ఆల్సో ఇట్స్ వెరీ చాలా తక్కువ అమౌంట్ ఆర్ తక్కువ సెంటెన్స్తో బయటకు వచ్చేయచ్చు. ఓకే, స్టెరిలైజేషన్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ సొల్యూషన్ ఫర్ ఆల్ దిస్ యానిమల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్. ఓకే, సో నెంబర్ ఆఫ్ డాగ్స్ పెరిగే కొద్దీ కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతాయి. సో మన పాపులేషన్ పెరగడం వల్ల, హ్యూమన్ పాపులేషన్ పెరగడం వల్ల దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి కదా, కంట్రోల్ కానీ ప్రత్యేక టీంలని బృందాలని కూడా అరేంజ్ చేయాలి. ఇదివరకు మానిటరీ కమిటీ అని ఉండేది, జిహెచ్ఎంసీలో మానిటరీ కమిటీ అని ఉండేది. మానిటరీ కమిటీలో ఏంటి అంటే జిహెచ్ఎంసీ జోన్ వైజ్గా మెంబర్స్ ఉండేవాళ్ళు, అధికారులు ఎవరో కూడా ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. అండ్ ఇంకోటి ఆ ఏరియాలో ఎవరైనా యానిమల్ వాలంటీర్స్ ఉంటే వాళ్ళని కూడా ఒక మెంబర్ కింద తీసుకునేవాళ్ళు. ఎందుకు తీసుకుంటారు? టు నో ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ టు నో ద పబ్లిక్ డిమాండ్స్. ఇప్పుడు ఆ మానిటరీ కమిటీ అనేది జిహెచ్ఎంసీలో ఎక్కడ లేదు, కంప్లీట్ లేదు. వై కాంట్ యూ ఇంట్రడ్యూస్ మానిటరీ సిస్టమ్ అగైన్ అండ్ ఇంట్రడ్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ వాలంటీర్? ఒక తీయాల్సిన అవసరం ఏముందంటే ఆల్రెడీ మానిటరింగ్ కమిటీస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ నోస్ దట్. అంటే ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది జిహెచ్ఎంసీ నోస్ దట్. ఇఫ్ యూ స్టార్ట్ టుడే, ఇప్పుడు జరగనట్టు కుక్కలపైన దాడి ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ హైదరాబాద్లో మొట్టమొదటిసారి అతి దారుణంగా జరిగిందంటే యావత్ హైదరాబాద్ మొత్తము షాక్ అయిందని కూడా చెప్పొచ్చు. దీనిపైన చాలామంది నిరాశ చూపిస్తున్నారు, అదేవిధంగా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి హైదరాబాద్లో అని కూడా ప్రశ్నించడం కూడా జరుగుతుంది. సి ఐల్ టెల్ యూ వన్ థింగ్ మేడం, డాగ్స్ ఆర్ ఈక్వల్, ఇఫ్ యూ స్పెల్ ఇట్ ఇన్ ద రివర్స్ వే ఇట్స్ గాడ్. ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క మానవుడు అర్థం చేసుకోవాలి. నో, ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఓకే, మీరు వెళ్ళి సాటి మనిషికి చెప్పుకోగలరు, నోర్లేని జీవి ఎవరికి చెప్పుకుంటుందని. ఇప్పుడు ఆ డాగ్ని అటాక్ చేసి ఆ ఓనర్ని అటాక్ చేస్తున్నాం, నిన్న మీరు ఆ వీడియో పర్సనల్గా చూస్తే ఆ డాగ్ ఓనర్ని అటాక్ చేస్తున్నప్పుడు హీ హాజ్ ఆల్రెడీ స్మెల్ దట్ దెర్ సంథింగ్ గోయింగ్ టు గో రాంగ్ అండ్ హీ వాజ్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్. మీరు ఏ ట్రైనర్ని అడగండి. అది కొట్టేటప్పుడు కూడా ఆ డాగ్ ని కాపాడుకోకుండా అక్కడనే ఉంది, నోరులేని జీవి పాపం ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఆఖరికి ఆ ఓనర్స్ ని కాపాడడానికి ట్రై చేసింది. అన్నీ చేస్తున్నప్పుడు అంత ఘోరంగానా, అంత ఘోరంగానా అండి, చేతులు అలా వస్తున్నాయండి వాళ్ళకి. అండ్ దెర్ ఇస్ నో బ్లడ్ బ్యాంక్ ఫర్ డాగ్స్. గవర్నమెంట్ కెన్ స్టార్ట్ అ బ్లడ్ బ్యాంక్ ఫర్ డాగ్స్, వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్? యానిమల్ బ్లడ్ లేదండి, ఒక డాగ్ ప్రభుత్వం కన్సిడర్ చేయదు కదా, మూగ జీవులను పట్టించుకునే పట్టించుకోరు. అసలు ఏ లోకంలో ఉన్నామండి మనం? ఇంత మూర్ఖంగా ఉన్నాం, అసలు మనిషిలా బిహేవ్ చేయలేదు. అక్కడ మీరు చూస్తే ఎంతమందికి ఎంత స్పందన ఎందుకు వచ్చిందంటే,
ఆ విధంగా నరుక్కుని తినే కాలంలో ఉన్నామండి. ఈ యానిమల్స్ లవర్స్ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. మొత్తం మీద హైదరాబాద్ మొత్తం ఈ ఇన్సిడెంట్ షాక్ అయింది. ఒక్కసారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఎవరైతే విక్టిమ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, మధు గారు చెప్పండి, నిన్న ఇంత మీకు మొన్నటి రెండు రోజుల క్రితం ఎవరు సపోర్ట్ లేదు, మీరు మీరే ఫైట్ చేసుకోవడం జరుగుతుంది, కానీ ఇప్పుడు మాత్రం యావత్ హైదరాబాద్ మొత్తం మీ వైపు ఉన్నారు. ఎవరైతే యానిమల్ లవర్స్, అదేవిధంగా యానిమల్ రైట్స్ కోసం, మనుషుల రైట్స్ కోసం, హ్యూమన్ రైట్స్ కోసం పోరాడే వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళందరూ మీ వైపు ఉన్నారు, ఏమంటున్నారు, మీ ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి, మీరేం కోరుకుంటున్నారు, అంటే ఏ విధంగా మీకు న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మేడం, నేను ఇక్కడ మనం ఒక మనిషి కానీ ఒక జంతువు కానీ నేను వేరే కాటికి తీసుకోవడం, ఒక ప్రాణికి జస్టిస్ ఇవ్వాలి మనం. ఏ రకంగా అంటే ఇప్పుడు హాని అనేది ఉండొద్దు, ఎందుకంటే మనకు హాని చేసిన దాన్ని మనం అటాక్ చేయొచ్చు, కానీ హాని చేయని కుక్కను కూడా కలిసి కొట్టారనుకోండి, అది మా పెట్, మా ఫ్యామిలీ మెంబర్. ఇప్పుడు చూస్తే జనాలు వచ్చారంటే, ఎందుకంటే మాకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారంటే, వీఆర్ కంప్లీట్లీ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఆల్సో వీ క్రియేట్ సమ్ ట్రస్ట్. ఒక సమ్ సొసైటీ ఉంది ఈరోజు మన పెట్స్ కానీ ఒక హ్యూమన్ బీయింగ్ కానీ, నాకు మాకు జస్టిస్ జరుగుతున్న ఆ ఫీలింగ్ నాకు కలుగుతుంది ఇప్పుడు ఈరోజు. ఈ మా ఫ్రెండ్స్ కానీ, నా కొలీగ్స్ కానీ, యాక్టివిస్టులు కానీ వచ్చిన ద్వారా మాకు ఒక అడ్వాంటేజ్ లాగా ఫీల్ అవుతున్నాం మేము. సో ఇక్కడ ఈ కేసు ఎలాంటి డీవియేషన్ ఉండదని అనుకుంటున్నాను. ఇన్ కేసు ఎనీ డీవియేషన్ వచ్చినా మా టీం అంతా ఉంటారు, మాకు మా గురించి వచ్చిన ఉంటారు. ప్రముఖ అడ్వకేట్స్ కూడా సాయం చేస్తాము అని సోషల్ మీడియాలో చెప్పడం జరుగుతుంది. నిన్న మేడం ఫోన్ చేశారండి, ఈ వన్ ఆఫ్ ద ఆఫీసర్. సో మధు ఏమైనా కానీ నేను చూసుకుంటాను, జస్ట్ లెట్ మీ నో, జస్ట్ గివ్ మీ ఎ పింగ్, ఎక్కడ వచ్చి మాట్లాడు అక్కడ మాట్లాడతాను. ఆల్రెడీ దే హావ్ స్టార్టెడ్ కంప్లైనింగ్ అట్ పోలీస్ స్టేషన్ అండ్ హైయర్ లెవెల్స్. ప్రభుత్వం అధికారులే కానీ, ప్రభుత్వం తరఫున మేయర్లు కానీ ఎవరైనా మీకు స్పందించారా ఇన్సిడెంట్ పైన? ఎందుకంటే ఇదే కుక్క ఒక మనిషిని కరుస్తే చాలా వైరల్ అయిపోతుంది, సంచలనమైన వార్త అవుతుంది. ఇప్పుడు అదే కుక్కని ఐదుగురు కలిసి అతి దారుణంగా చావు బాధలు కొట్టారు, అక్కడున్న ఓనర్ని కొట్టారు, మరి ఎవరైనా స్పందిస్తున్నారా? ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు వస్తుందా మీ వరకు? లేదు మేడం, మాకు ఒక ఎన్జిఓస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, సోషల్ యాక్టివిస్ట్ అండి, బ్లూ క్రాస్ టీమ్ వాళ్ళ పెట్ లవర్స్ ఉన్నారు వాళ్ళు. నాకు ఒక 250 కాల్స్ వచ్చాయి నిన్న. దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫ్యామిలీ, దే ఆర్ టాకింగ్ అబౌట్ మై బ్లూ. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ అంటే ప్రముఖ ఎన్జిఓస్ వాళ్ళు, కానీ ప్రభుత్వం నుంచి ఎవరైనా మీకు? నాకు ప్రభుత్వం నుంచి లేదండి, ప్రభుత్వంలో పనిచేసే అధికారులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేశారు నాకు, వి ఆర్ దేర్ ఫర్ యూ, వి ఆర్ సపోర్టింగ్ యూ అని చెప్పారండి. ఇప్పటివరకు కార్పొరేటర్ రాలేదండి, ఇక్కడ కార్పొరేటర్ రాలేదు. ఏరియా కార్పొరేటర్, జిహెచ్ఎంసి కార్పొరేటర్ ఇప్పటివరకు రాలేదు. పేరు సిఎన్ రెడ్డి. అతను ఇంతవరకు ఇంత చర్య మర్డర్ అటెంప్ట్ పైన కూడా రాలేదంటే అతన్ని అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకండి ఇట్లా నిర్లక్ష్యం? ప్రభుత్వంలో పనిచేసే కార్పొరేటర్లే కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ మనుషుల మీద అతి దారుణంగా క్రూయల్గా నడి రోడ్డు మీద మనుషులను కొట్టే ప్రయత్నం, మూగ జీవాలను హింసిస్తుంటే ప్రభుత్వమే కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఏరియా కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎందుకు రావట్లేదు? అంత నిర్లక్ష్యం ఎందుకు వీళ్ళకి? మేడం మనకు బ్యాక్గ్రౌండ్ తెలియదు, బికాజ్ మనం పొల్యూషన్ తెలిసిందంటే దే ఆర్ డ్రగ్ పెడ్రస్, దేర్ ఏజెంట్స్ అట్ గోవా. మేబీ ఇప్పుడు నాకు ఎమ్మెల్యే గారు మాట్లాడారు, నాకు మాట్లాడి సిఎన్ రెడ్డి కార్పొరేట్ అయితే మా దరిదాపులు కూడా రాలా, అండ్ హీ నోస్ వైరల్ అయింది, బట్ స్టిల్ ఈ డింట్ టర్న్ అప్ టు అస్. ఓటింగ్ టైంలో వస్తారు, కడ కాలు ముక్కుతారు, ఓట్లు వేయించుకుంటారు, తర్వాత మనుషులే ఓట్లు వేస్తారు కాబట్టి మనుషుల పక్షాలు. మేడం కుక్కలు ఓట్లేరు కాబట్టి మనం పట్టించుకోరు, పోయితే కుక్కనే చనిపోయింది కదా, దాని ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్కి తెలుసు పెయిన్ అంటే, వాళ్ళకి ఏం తెలుసు మేడం, దాని ట్రీట్ ఇట్లా ఒక ఎన్ని కుక్కల వల్ల ట్రీట్ చేస్తారు కదా, మనలో ఉన్న మన పిల్లల్లాగా చూసుకుంటూ ఉంటాం కుక్కలు. అవును మేడం, అది మా ఫ్యామిలీ మెంబర్, నేను పెట్టను కూడా చెప్పను నేను, ఎందుకంటే మా పిల్లల కన్నా దాన్ని ఎక్కువ చూసుకుంటాం మేము. చిన్న చిన్న పెయిన్ వచ్చినా కూడా దాన్ని మేము ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకుంటాం అన్నమాట. సో అట్లాంటి దాన్ని కూడా వీళ్ళు పట్టించుకోవాలంటే నేనేం చెప్పి, ఇప్పుడు పొలిటికల్ పీపుల్ గురించి మాట్లాడి వేస్ట్ మేడం, ఎందుకంటే వీఆర్ వన్ కాస్. ఒకసారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, వాళ్ళకి మీకు అసలు ఏ రకంగా ఆర్థిక సాయమా, లేకపోతే మీరు జస్టిస్ ఎలా కోరుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది, సుమారుగా 200 మంది మీ వైపు వచ్చారు, మీ వైపు నించొని మాట్లాడుతున్నారు, మీకోసం జస్టిస్ కావాలని పోరాడుతున్నారు, అసలు మీ పట్ల జస్టిస్ ఎలా కావాలి? మేడం మాకు జస్టిస్ ఏంటంటే, మా ఫ్యామిలీకి లైఫ్ థ్రెట్ ఉందండి ప్రస్తుతానికి అయితే, మనం చూడొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయినప్పుడు పోలీస్ స్టేషన్ నిలబడి మిమ్మల్ని మర్డర్ చేసేస్తాను, కర్రలతో కొట్టేశారు, సో సాయంత్రం వరకు మర్డర్ చేస్తానన్న వర్డ్స్ కూడా వచ్చాయి పోలీస్ స్టేషన్లో. దట్ వాజ్ ఇన్ఫార్మ్ టు పోలీస్ స్టేషన్ ఆన్ ద సేమ్ డే, ఆన్ 8th ఆఫ్ ద సేమ్. సో అదే ప్లానింగ్ ప్రకారము పిల్లలు లేని టైం చూసుకొని, తమ్ముడు కూడా చూసి, డాగ్ని అనకుండా, ఒక మహిళ అనకుండా విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేసి, ఇది దాడి కాదండి, ఇది మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు. ఎందుకంటే 3 డేస్ పిల్లలు లేరు కాబట్టి ఒక స్కెచ్ చేసి 7:10 నాకు ఫోన్ వచ్చిందండి, అన్నయ్య నాకు ఏదో జరుగుతుంది అని డౌట్ ఉంది, తొందర అంటే నేను చెక్ పోస్ట్లో ఉన్నాను సార్, చెక్ పోస్ట్ నుంచి ఇక్కడికి వచ్చేలోపల అయిపోయింది. అంటే సో అంత ప్రీ ప్లాన్గా వాళ్ళు మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు. నిన్న వీడియోలో కూడా మీకు క్లియర్గా అందరికీ అర్థమైంది ఏంటంటే,
ముందు ఆయన నడుచుకుని వచ్చారు. అవును సార్. ఆ తర్వాత మళ్ళా ఆలే రివర్స్ వచ్చి ఆ డాగ్ ని పట్టుకుని ఆ తర్వాత అటాక్ చేయడం. ఎందుకంటే సార్ వాళ్ళు ఏం చేశారంటే అసలు సీసీ కెమెరాస్ లేవనుకున్నారు. యాక్చువల్ గా సీసీ కెమెరాస్ లేవనుకున్నారు ఫస్ట్. అంటే వాళ్ళకి తెలీదు కాబట్టి వాళ్ళు ఇంత అటెంప్ట్ చేయగలరు. ఒకవేళ ఉండుంటే వాళ్ళు భయపడుతుండే. కానీ ఈ రోజు మంచికే ఉంది ఆ సీసీ ఫుటేజ్ ఉండడం వల్ల కూడా. ప్రస్తుతం ఇప్పుడు ఏమంటారు మీరు? మేడం, వీ వాంట్ కంప్లీట్ జస్టిస్ అండ్ ఆల్సో సేఫ్టీ టు ద ఫ్యామిలీ. సో మై సపోర్ట్స్ టుడే. ఎంతమంది ఉన్నారంటే ఎందుకు వచ్చారండి? ఇట్స్ నాట్ అబౌట్ సపోర్ట్, ఇట్స్ అబౌట్ ది కంటెంట్. వాట్ ఇస్ ద కంటెంట్ ఈస్ దేర్ ఇస్ కంప్లీట్ కన్సర్న్ అండ్ కంటెంట్ ఇస్ వెరీ క్రిటికల్. ఇప్పుడు ఈ రోజు మాకు జరిగింది, రేపు ఎవరికైనా జరగచ్చు. నా ఉద్దేశంతో అందరు మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో మేము కూడా వాళ్ళు ఎలా వచ్చారో మేము కూడా ఎటువంటి శిక్ష పడాలని మీరు మేడం లైఫ్. ఇప్పుడు ఏంటంటే చూడండి మేడం, ఇప్పుడు చనిపోయి ఉంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు బయటికి రావద్దు, ఎందుకంటే నాక నా ఫ్యామిలీ పెట్టిన కొట్టారు. ఎందుకంటే దానికి మాటలు రావు. నా మనిషి నా ఫ్యామిలీ మెంబర్ ఫోర్త్ పర్సన్ దాని అది భయపడి ఇంట్లోకి వెళ్ళినా కూడా ఇంట్లోకి చొరపడి కట్టెతో కొడితే అది పడిపోయింది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 సెకండ్స్. అలానే తమ్ముడికి ఒక లేడీ వాళ్ళ భర్తను కాపాడి కాలు మొక్కినా కూడా లేడీ మీద పడుకున్నా కూడా కొట్టడం జరిగింది మూలలతో. అందరు లోపల ఉన్నారండి, లోపల ఉన్నారండి. సో వీ వాంట్ ద జస్టిస్ అండ్ ఆల్సో సేఫ్టీ ఆఫ్ ద ఫ్యామిలీ. చూస్తున్నారు కదా, ఒకవైపు సోషల్ యాక్టివిస్ట్గా కానీ లేకపోతే ప్రముఖ ఎన్జిఓలో కానీ అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబానికి మాత్రం ప్రాణహాని ఉందని వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. ఎవరినైతే పోలీసులు అరెస్ట్ చేశారో ప్రస్తుతం వాళ్ళు రిమాండ్లో ఉన్నారు. పోలీసులు అదుపులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొన్ని రోజుల తర్వాత రిలీజ్ అవుతారు. ఇటువంటి మానవ పట్ల హ్యుమానిటీ లేకుండా అదేవిధంగా యానిమల్స్ పట్ల కర్టసీ లేని వాళ్ళని ఈ సమాజంలో వదిలిపెడితే వాళ్ళు చీడ పురుగులు అవుతారు. అదేవిధంగా చాలా ఇబ్బందులు పెడతారు. వాళ్ళు ఇంకా చాలా మా మీద రిలీజ్ అయిన తర్వాత కూడా దాడి చేసే ప్రయత్నం ఉంది. అటెంప్ట్ మర్డర్ చేశారు, నెక్స్ట్ మమ్మల్ని మర్డర్ చేస్తారేమో అని భయప్రాంతులకు గురవుతున్నాం. విచక్షణ రహితంగా ఒకవైపు కుక్కల పైన దాడి, ఆడ మహిళ పైన దాడి, ఓనర్ పైన దాడి చేస్తారు. ఇటువంటివి తీవ్రంగా మేము ఖండిస్తున్నామని సోషల్ యాక్టివిస్ట్ వాళ్ళు, అదేవిధంగా ఎన్జిఓ ప్రముఖ యానిమల్ రైట్స్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వంశీత, పెట్రిషియా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.